ఫ్రెండ్స్, మనకి ఈరోజు అర్జెంటీనాలో జరిగిన ఒక టాయ్ గన్ మనీ హెస్ రాబరీ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. అసలు ఆ టాయ్ గన్స్తో మనీ ఎలా రాబరీ చేశారు, ఒకవేళ రాబరీ చేసినా సరే అసలు ఎలా దొరికిపోయారు, ఎంత మాస్టర్ ప్లాన్ ఉన్నా అని మనం ఈరోజు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. సో వీడియో మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్, మనకి ఈరోజు అయితే ఒక మనీ హెస్ట్ అయితే మనకి టాయ్ గన్స్తో రాబరీ చేశారు, అది ఈరోజు ఎలా చేశారని అయితే మనం తెలుసుకోబోతున్నాం. సో ఈరోజు అయితే మనం తన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. సో లెట్స్, అది జనవరి 13, 2006, మనకి టైం 12 to 1 o'clock అలాగే అయితే అవుతుంది. అప్పుడే అర్జెంటీనాలో ఒక పోలీస్కి ఒక చిన్న బ్యాడ్ వైర్ తెలిసింది, అదే మనకి బ్యాంక్ రియోలో బ్యాంక్ రాబరీ జరిగిందని. దాంతో వాళ్ళు వెంటనే ఆ బ్యాంక్ రియోకి వెళ్ళి ఫస్ట్ అక్కడ దొంగలేం పడ్డారు, తప్పించుకుండా మొత్తం బ్యాంక్ అయితే సర్వం చేశారు. కానీ వాళ్ళు అప్పటికే చాలా బద్ధకంగా ఉన్నారు. యాక్చువల్లీ బ్యాంక్ రియో అనేది మనకి మనీస్ అవన్నీ ఆ బ్యాంక్ లొక్కలో మనకి అక్కడ అయితే ఒక సేఫ్గా స్టోర్ చేసేసి ఉంచుతారు. ఆ బ్యాంక్ రియో మొత్తం చుట్టూ పోలీసులు అయితే ఉన్నారు. సో వాళ్ళు ఇదనుకున్నారు, మా బ్యాంక్కి ఎవరు రాలేరు, సో ఎవరు ఆ బ్యాంక్ని రాబరీ చేయాలనుకుని. అప్పుడే అందరి నుంచి ఒక దొంగ ఇది చెప్పారు, అలా మాటల్లో పెట్టి ఆ పోలీసుని అయితే మాట్లాడించారు. అది మనకి వెంటనే ఏదో సౌండ్స్ వచ్చాయని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే అప్పటికే అందులో 200 lockers to 150 lockers ఆల్రెడీ ఓపెన్ అయి ఉన్నాయి. అవి కూడా మనీ అండ్ మనకి చాలా టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ లైక్ ల్యాండ్ డాక్యుమెంట్స్ అండ్ గోల్డ్ జ్యువెలరీ అన్నీ అయితే వాళ్ళు పట్టుకునేప్పుడు మినిమం 200 crores అయితే ఉంటాయి. ఎస్ ఫ్రెండ్స్, అసలు ప్లాన్ అనేది అసలు ఎలా ఎగ్జిక్యూట్ చేశారు, ఒకవేళ అలాగే ఎగ్జిక్యూట్ చేస్తే లైక్ అసలు పోలీసులకి ఎందుకు దొరికిపోయారు అనే రోజు అయితే తెలుసుకోబోతున్నాం. అండ్ మన ఆ మాస్టర్ ప్లాన్ని కూడా తెలుసుకుందాం. అండ్ ఆ బ్యాంక్ లో ఆల్రెడీ ఇలాంటి బ్యాంక్ రాబరీ జరిగింది, అది 1999. అది అలాంటిది ఒక రాబరీ, ఏదైతే మనకి ఒక పెద్ద లాకర్ని ఓపెన్ చేసి మనీ అయితే మనకి ఆల్రెడీ చాలా వరకు మనీ జ్యువెలరీ అయితే తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు ఏ ఫింగర్ ప్రింట్స్ దొరకకుండా తీసుకెళ్ళి దాంతో వీళ్ళు జాగ్రత్త పడి ఇంక అస్సలు బ్యాంక్ నుంచి ఏ మనీ తీసుకెళ్ళకూడదు అని అనుకొని వాళ్ళు చాలా సెక్యూరిటీతో అయితే లోపలికి కూడా వెళ్ళారు. అప్పుడే మనకి చాలామంది లైక్ ఆ బ్యాంక్ రియో పక్కనే మనకి చాలామంది పోలీసులు ఉన్నారు అండ్ రూఫ్, కానీ లోపలికి అయితే ఇంకా ఎవరు వెళ్ళలేదు. సో ఆ పోలీసులు మాటలు పెట్టి మనకి వేరే పోలీసులు పంపించి అక్కడ ఉన్న పీపుల్ని అడిగారు అసలు ఆ దొంగలు అనేది ఎలాగుంటారని. అప్పుడు వాళ్ళు చెప్పారు ఆ దొంగలు అనేది చాలా డీసెంట్గా ఉన్నారు అండ్ వాళ్ళు చాలా ఎందుకో గన్స్ కాల్స్ కనిపించట్లేదు, జస్ట్ అలా బెదిరించి చాలా సైలెన్స్కి అయితే వెళ్ళిపోయారు. నాకు నేను అనుకుంటున్నాను అక్కడ ఆల్రెడీ అవరిదో బర్త్డే అయింది, హ్యాపీ బర్త్డే అని సాంగ్ కూడా పాడాడు. తను పోలీసులు అప్పుడే నవ్వుకున్నారు, అసలు తను ఎలా దొరికిపోయాడు, అసలు మెయిన్ గ్యాంగ్ లీడర్ ఎవరు అని ఈరోజు మనకి తెలుసుకోబోతున్నాం. అండ్ తను ఆ మనీ తీసుకెళ్ళిపోయి అండ్ యాక్చువల్లీ ఆ మనీతో అసలు ఏం చేశారు, అసలు ఈ గ్యాంగ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో అయితే తెలుసుకోబోతున్నాం. అప్పుడు కరెక్ట్ టైం 3 o'clock అయితే అయ్యింది. అప్పుడు ఆ థీఫ్ అనేది పోలీసులు అయితే మాటలు అయితే పెట్టారు, ఆ దొంగలు మెల్లగా బ్యాంకులోకి అయితే వెళ్ళడం అయితే స్టార్ట్ చేశారు. దాంతో ఆ దొంగ ఇదనుకున్నారు ఇంకా మనదే మనమే మనీ అంతా తీసుకెళ్ళిపోవచ్చు, మనల్ని ఎవరు ఏం చేయలేరు అని. తను మెల్లగా లాకర్లోకి వెళ్ళి ఒక్కొక్క లాకర్ ఓపెన్ చేయడం అయితే స్టార్ట్ చేశారు, కానీ డైరెక్ట్గా లోపల నుంచి అయితే వెళ్ళలేదు, బేస్మెంట్ నుంచి అయితే వెళ్ళారు. ఎస్ ఫ్రెండ్స్, ఆ బేస్మెంట్ నుంచి ఎలాగ వెళ్ళారంటే మనకి మామూలు పోలీసులు లోపల పంపించి హాస్టల్స్ అందరినీ లాక్ చేస్తారు సెపరేట్ సెపరేట్ రూముల్లో. అండ్ మనకి పోలీసులు ఏమొచ్చి ఫుడ్ ఇవ్వడానికి అని ఒక గార్డ్ని పంపించారు, కానీ తను పోలీస్ నాట్ ఏ గార్డ్. వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు వెళ్ళేలోపే చాలామంది డైమండ్స్ అవన్నీ పట్టుకెళ్ళిపోయారు. సో మీకు అక్కడ ఉన్న 400 lockers మనకి 150 lockers అయితే ఓపెన్ చేశారు. అండ్ మీకు కామన్ డౌట్ అయితే రావచ్చు అక్కడ ఉన్న మనీ కాకుండా అసలు ఎందుకు వాళ్ళు జ్యువెలరీసే పట్టుకెళ్ళారని. అండ్ యాక్చువల్లీ ఫ్రెండ్స్, మనకి 2001లో మనకి అర్జెంటీనాలో జరిగిన ఎకనామిక్ ప్రైసెస్ వల్ల మనకి అసలు పేపర్ మనీని నేషన్ కోసం అనేది యూజ్ చేశారు, దానివల్ల మనకి ఇంకా మళ్ళీ జరుగుతుందని చెప్పి వాళ్ళ మనీ తీసేసుకొని లైక్ అందులో ఇన్వెస్ట్ చేయకుండా ల్యాండ్స్ అండ్ జ్యువెలరీ బై చేసి మనకి బ్యాంక్ రోయలో అయితే మనకి ప్యాక్ చేశారు. అండ్ వాళ్ళు ఏ సౌండ్స్ చేయకుండా వాళ్ళు ఆ బ్యాంక్ 400 lockers అయితే మెల్లగా అయితే తీశారు. యాక్చువల్లీ అంటే
400 లాకర్స్ లో 150 లాకర్స్ తీసి మెల్లగా వాళ్ళు ఏ టైమ్స్ దొరకకుండా ఈజీగా పారిపోయారు. నన్ను పోలీసులు చూసి ఇదా చేపడ్డారు, ఆ వ్యాచాలు రియల్ గన్స్ కాదు టాయ్ గన్స్ అని చూసి వాళ్ళు నవ్వాడు. ఆల్వాడు కూడా తెలియలేదు. సో ఆ హ్యాష్ అనేది మొత్తం టాయ్ గన్స్ తీశారు. అండ్ అక్కడ ఒక లెటర్కి గోడ స్టిక్ చేసి పెట్టారు, అదేంటంటే ఇన్ ఏ నైబర్హుడ్ ఆఫ్ రిచ్ పీపుల్ వితౌట్ వెపన్స్ గ్రేస్ ఇట్ జస్ట్ మనీ నాట్ లవ్ అని అయితే వాళ్ళు ఆ గోడకి స్టిక్ చేసి అయితే పెట్టారు. సో మీకు ఇప్పుడు వచ్చి ఆ గ్యాంగ్ లీడర్ ఎవరో అయితే నేను చెప్పలే కదా, తన పేరే ఫెర్నాండో. నేను తన పిచ్చా కూడా మీకైతే చూపిస్తాను. అండ్ అంతకుముందు ఇదే ఆ గ్యాంగ్ లీడర్ ఫెర్నాండో. ఎస్ మ్యాడమ్. అండ్ అంతకుముందు మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మనకి అప్పటికే పోలీసులు లోపలికి వెళ్ళారు కానీ అప్పటికే వాళ్ళైతే ఎస్కేప్ అయిపోయారు. అసలు ఎలా ఎస్కేప్ అయ్యారంటే ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫెర్నాండో చాలా వరకు మూవీస్ సిరీస్ అండ్ ఒక బుక్స్లో రాసిన మిస్టేక్స్ లైక్ రాబరీస్ ఏ మిస్టేక్ చేశారు నాకు పేపర్లో రాసుకొని ఆ మిస్టేక్స్ మళ్ళీ చేయకూడదు అని అయితే అనుకున్నారు. అండ్ తను ఆ మిస్టేక్స్ చేయకుండా ఒక టన్ తమ్మాలైతే అనుకున్నారు. తన ఫ్రెండ్ అయిన బోల్డ్ స్టార్కి ఇది చెప్పారు, నేను అసలు ఒక రకమ హ్యాష్ చేస్తున్నాను, నేను కూడా హెల్ప్ చేస్తామని. కానీ బోల్స్టర్ అనేది ఒక మెకానిక్, తను ఏమన్నానంటే సారీ నేను మెకానిక్ నేను అన్నంటివన్నీ చేయలేను అని. కానీ బోల్స్టర్ ఇది మళ్ళీ ఓకే అన్నాడు, ఎందుకంటే తను మనకి అకాడమిక్ ప్రైసెస్లో తన మనీ కూడా నేషన్కి యూజ్ చేశారు. ఆ కోపంతోనే తను ఓకే అయితే అన్నారు. దాంతో ఇప్పుడు మనకి ఫెర్నాండో మాస్టర్ మైండ్ అండ్ మనకి బోల్స్టర్ మెకానికల్ మైండ్తో అయితే వాళ్ళైతే ఓకే అయితే అన్నారు. అండ్ అందులో వాళ్ళ షేర్స్ కూడా ఆల్రెడీ అయితే రాసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఒక థింగ్ ఆలోచించారు, అదేంటంటే మనకి బ్యాంక్ రియాలో కింద చాలా డ్రైనేజెస్ అయితే ఉంటాయి, ఆ డ్రైనేజెస్ నుంచే వాళ్ళు ఆ ప్లాన్ అనేది అమలు చేద్దామని అయితే అనుకున్నారు. మనకి పైన ఉన్న డ్రైనేజెస్ అండ్ మనకి కింద మెల్ల టెన్త్ అవి ఆ డ్రైనేజెస్ ద్వారా మనకి బ్యాంక్ రియాలోకి అయితే ఎంటర్ అవుదాం అయితే అనుకున్నారు. సో రాత్రి అయితే వాళ్ళు అలారమ్స్ అయితే మోగుతాయి, అందుకే వాళ్ళు పొద్దున్నే ఈ హ్యాష్ అనేది తయారు చేద్దాం అయితే ప్లాన్ వేశారు. అది మనకి ఫెర్నాండో బోల్స్టార్ అండ్ వాళ్ళ టీం చెప్పి లైక్ ఈ టీం గురించి మీకు చెప్పే కదా. అబ్బో ఫెర్నాండో మనకి ఒక టీంని తప్పని చేశారు, అది 3 నెంబర్స్. ఆ 3 నెంబర్స్ టీం యాక్చువల్లీ వాళ్ళు అపాయింట్ చేయడం కూడా వాళ్ళ మనీ కావాలి. సో అంటే లైక్ ఆ టాయ్ గన్స్ అవన్నీ కొనడానికి వాళ్ళకి చాలా ఈజీ. అండ్ ఆ టాయ్ గన్స్ కొన్ని కొట్టడానికి కూడా మన దగ్గర అంత మనీ లేదు. సో వాళ్ళు ఏం చేశారంటే ఒక వాళ్ళకి తెలిసిన ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్లాన్ చెప్పి మేము ఇలా టనల్ తవ్వుతాం, ఇలా హ్యాష్ చేస్తున్నాం, సో మాకు మనీ కావాలి అని. అప్పుడు ఆ ఇన్వెస్టర్ ఇది అన్నారు, ఓకే మీకు మనీ ఇస్తాను కానీ మీరు కానీ నాకు ఆ మనీ మళ్ళీ తిరిగి ఇవ్వకపోతే మేము మిమ్మల్ని మీ చేసిన హ్యాష్ని మేము ఆ పోలీసులు చెప్పేస్తాం, ఒకవేళ మళ్ళీ మీరు దొరికిపోతే మీ హౌసెస్ని అవన్నీ కూడా మేము సీజ్ చేసేస్తాం అయితే చెప్పారు. అప్పుడు బోల్స్టార్ ఒక లాకర్ని తయారు చేసి అది ఎంతసేపు ఓపెన్ చేయగలం అని అయితే వాళ్ళు ఆల్రెడీ క్లియర్ చేసుకున్నారు. అప్పుడు బోల్స్టార్ ఒక మిషన్ తీసుకొని సౌండ్లెస్ మిషన్ లైక్ ఆ లాకర్ని మనకి పగలగొట్టాలంటే మిషన్ కావాలి, మిషన్స్ అయితే యాక్చువల్లీ సౌండ్ చేస్తాయి. కానీ బోల్స్టార్ ఏం చేశారంటే ఒక సౌండ్ లేని మిషన్ తయారు చేశారు. అండ్ మనకి బోల్స్టార్ ఒక బోర్డుని కూడా తయారు చేశారు, ఎందుకంటే ఆ బోల్స్టార్ అనేది మనకి చాలా వరకు మెకానిషియస్ అనేది నేను చెప్పాను కదా. తను ఇది అనుకున్నారు, ఒకవేళ మనకి ఇలాగ లైక్ ఒక బోట్ వేసుకుని వెళ్ళిపోతే మనకి ఎలా ఉంటుందని. సో వాళ్ళు టన్నెల్ తర్వాత టాయ్ గన్స్ తర్వాత బోట్ అనేది వాళ్ళు చాలా అయితే ప్రిపేర్ చేసుకుని ఇవాళ హ్యాస్ట్ అయితే స్టార్ట్ చేశారు. వాళ్ళు అందరూ ఇదనుకున్నప్పుడు రియల్ గన్స్ అనుకుని చాలా వరకు అయితే భయపడ్డారు, కానీ అవి టాయ్ గన్స్. ఫెర్నాండో స్టైల్గా అయితే మన కార్ నుంచి దిగారు, అంటే పోలీసులు ఇది అనుకుంటారు మళ్ళీ వాళ్ళు కార్ నుంచి ఎస్కేప్ అవుతారండి. కానీ నో, పోలీసులు థింక్ చేసేది చాలా వరకు అయితే రాం. వాళ్ళు మళ్ళీ ఇది గుర్తించారు, అది ఏంటంటే ఆల్రెడీ 1999లో ఒక రాబరీ జరిగింది, మళ్ళీ అలాగే జరగకూడదు అని చెప్పి పోలీసులు ఆల్రెడీ రెడీగా ఉన్నారు. అంటే మొత్తం బ్యాంక్ మొత్తం ఒక రౌండ్ చేసి ఎవరు ఏం చేయకుండా అయితే వెళ్ళారు. కానీ వాళ్ళు బేస్మెంట్ నుంచి చాలా వరకు లాకర్స్ అయితే ఓపెన్ చేశారు. అండ్ మనకి ఆ బ్యాంకర్స్ అని ఓపెన్ చేసి లైక్ 400 లాకర్స్లో మనకి 150 లాకర్స్ ఆల్రెడీ ఓపెన్ చేశారు. అంటే వాళ్ళకి మినిమం మనకి 20 crores లాస్. ఎస్ మ్యాడమ్. అంతా విలువైనవి అయితే అందులో అయితే ఉన్నాయి లైక్ 20 crores ప్లస్, ఎందుకంటే వాళ్ళు మా జ్యువెలరీ కూడా సరిగా ఉంచలేదని. వాళ్ళు ఏం చేశారంటే బ్లీచింగ్ పౌడర్ మొత్తం జల్లేసి లైక్ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ దొరకకూడదని
మొత్తం తెలిసి వాళ్ళు తీసిన బేస్మెంట్లోకి బేగ వెళ్ళిపోయి ఆ బోర్డ్స్ అయితే రెడీ చేసుకున్నారు. అండ్ మీరు ఇది అనుకోవచ్చు, మరి వాళ్ళ టనల్ ఏం చేశారని, ఆ టనల్ ఎలాగుందో మళ్ళీ అలాగే ఒక డోర్తో అయితే వాళ్ళు క్లోజ్ చేస్తారు. అండ్ ఆ బోర్డు వేసుకుని వాళ్ళతో ఎస్కేప్ అయిపోయారు. అండ్ ఫెర్నాండో ఆ కారుని అక్కడ వదిలేశారు. ఆ కార్ అనేది తనది కాదు, వేరే వాళ్ళది, అది కూడా తను రాబరీయే చేశారు. అండ్ ఫ్రెండ్స్, అండ్ మీకు ఇది అనిపించి వచ్చా అసలు వాళ్ళు ఈ ప్లాన్ అనేది ఇంత బాగా ఎగ్జిక్యూట్ చేశారు బట్ ఎలా దొరికిపోయారని? ఫ్రెండ్స్, మీకున్న ఒక 3 మెంబర్స్లో ఒక వ్యక్తి అయితే ఉన్నారు, ఏదైతే తన పేరు వచ్చేసి మనకి జాక్సన్. తను ఏం చేస్తాడంటే తనకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, అంటే బ్యాడ్ హ్యాబిట్ అనేది సిగరెట్ ఆ డ్రింకింగ్ కాదు. వాళ్ళ తను ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ వైఫ్కి మొత్తం చెప్తూ ఉంటారు. అలాగే తను బ్యాంక్ రాబరీకి ఇలా చేశామని కూడా చెప్పారు. తను అప్పుడు ఏం చేశారంటే తను ఫస్ట్ ఓకే అయింది, తన తర్వాత కొన్ని గొడవల వల్ల వాళ్ళ వైఫ్ తన మీద కోపం పడి వెళ్ళి పోలీసులకు చెప్పింది, మాకు ఇలాగ బ్యాంక్ రాబరీ చేశారు వాళ్ళే ఆ థీవ్స్ అని అయితే చెప్పారు. దాంతో వాళ్ళైతే అరెస్ట్ చేశారు. చూసారు ఫ్రెండ్స్, మొత్తం ఏ హ్యాష్ అనేది ఫెయిల్ అయిపోయింది. అండ్ జస్ట్ మొత్తం అది కరెక్ట్ జస్ట్ ఆ ఒక్క పీపుల్ వల్ల, జస్ట్ ఆ గొడవ వల్లే మొత్తం హ్యాష్ ఇంత ఫెయిల్ అయిపోయింది. అండ్ ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి ఇంతే. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ వీడియో నేను పెట్టి చాలా రోజులు అవుతుంది, లైక్ ఇది జస్ట్ పార్ట్ 1, ఇంకా పార్ట్ 2 నేను చేస్తాను, డోంట్ వరీ. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో దట్స్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ 1. బాయ్.